సర్వశక్తి మంత్రుడైన తండ్రి మహోన్నతుడ మహిమ కలిగిన ప్రభువ సర్వాధికారి గొప్ప దేవ భూమి ఆకాశములు పట్టజాలని మహామహిమ కలిగిన నీ నామం కొరకు వందనాలు స్తోత్రములు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. ఈ సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి మరలా ఈ దినము సండే స్కూల్ కార్యక్రమమును ప్రారంభించుకుని పోచు ఉంటుండగా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ఇప్పటి వరకు నాయన మీరు సిద్ధపరిచి తీసుకుని వచ్చిన మా చిన్న బిడ్డలైన వారందరి నిమిత్తము మీకు వందనాలు స్తోత్రం నాయన. ఎంతమంది సిద్ధపరుచున్నారో రావాలని అనుకుంటున్నారో వస్తూ ఉంటున్నారు జాయిన్ అవుతున్నారో వారందరిని బట్టి కూడా నీకు ప్రణతులు వినతులు చెల్లించుకుంటూ ఉంటున్నాను ప్రభా. ఈ యొక్క సండే స్కూల్ ప్రారంభం నుండి ముగింపు వరకు నాయన మీరు అధ్యక్ష వహించండి. ఎంతో ఘనమైన రీతిలో నాయన మీరు జరిగించమని నీకు స్తోత్రములు ప్రభా. ఎవరికి ఎలాంటి నాయన నెట్ ప్రాబ్లం లేకుండా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి చక్కగా పని చేయగలుగునట్లు సహాయం చేయమని వందనాలయ్యా. మా బిడ్డలైన వారికి మీరు ఇచ్చిన టాలెంట్లు మంచి జ్ఞానమును నాయన ఆలోచనలు బట్టి ఇదనము టాలెంట్ నాయన డే కనుక నాయన వారందరూ కూడా ప్రభా చక్కగా నీ నా మహిమార్థమై వారిలో మీరు దాచి ఉంచిన దాన్ని వెలుగులోనికి నాయన మీరు తీసుకుని వచ్చి ఎంతో ఘనమైన రీతిలో మీరే జరిగించి మహిమను పొందుకునమని అందరినీ కూడా మీ యొక్క ఆత్మ స్వాధీనమని ఉంచుకునమని త్వరగా రానయన ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమేన్. ప్రెజ్ లోడ్ పిల్లలు, ప్రెజ్ లోడ్ అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్స్ ఇద్దాం, వచ్చేయండి త్వరగా చేయాలి ఫాస్ట్ గా. ఓకే వీడియోస్ ఓపెన్ చేసుకోండి, వాళ్ళ వీడియోస్ ఓపెన్ చేసేసుకోండి. గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ అయిపోయారు అన్నమాట అందరూ. వెరీ గుడ్ నాన్న, సూపర్. సో యాక్షన్ సాంగ్ ఏడా రెడీ కావాలా, వేసేద్దామా మరి? ఓకే విజయోత్సాహము నా సొంతమయ్యే రీతిగా జయ జయనాదం నా గానమాయలే నా శ్వాసమొత్తము యేసయ్య నామమే హాయిగా నా స్పందన స్తుతి స్తోత్ర గీతమే ఈ సమర్పణ సర్వమర్పణ సర్వేశ్వరుడైన ప్రభువుకే ఆయన ఆశ్రయం ఆత్మల నిజ జయం అధిపతిలము నాకు శాశ్వతం అధిపతిలము నాకు శాశ్వతం. పిల్లలు భలే భలేగా చేస్తారు, ఇంకా చేద్దాం అయితే చేద్దామా? ఓకే చేసేద్దాం. సాగగా నా జీవనం
విజయోత్సాహము నా సొంతమయ్యే రీతిగా జయ జయనాదం నా గానమాయలే నా శ్వాసమొత్తము యేసయ్య నామమే హాయిగా నా స్పందన స్తుతి స్తోత్ర గీతమే ఈ సమర్పణ సర్వం అర్పణ సర్వేశ్వరుడైన ప్రభువుకే ఆయన ఆశ్రయం ఆత్మల నిజ జయం అధిపతిలము నాకు శాశ్వతం అధిపతిలము నాకు శాశ్వతం. వండర్ఫుల్ పిల్లలు, సూపర్ గా చేశారు, భలే భలే చేశారు, వెరీ గుడ్. ఓకే, ఇవాళ మనకున్న కొత్త పాట కాదు కానీ పాత పాట పిల్లలు, చాలా సార్లు మనం చేశాం కూడా ఈ పాట, మనందరికి సూపర్ సూపర్ ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. మరి ఆ పాట ఏంటి, ఆ పాటకున్న విశేషాలు ఏంటి చూద్దామా. ఓకే, ఈ పాట మనం చాలా సార్లు విన్నాం. ఈ పాట యాక్చువల్గా అంకుల్ 90s లో రాశారంట. అప్పుడు ఎవరు అంకుల్ని అడిగారంట పాట రాయమన్నప్పుడు, అంకుల్ జస్ట్ జనరల్ గా పాట రాశారు. పాట రాసినప్పుడు ఈ పాట ఆడియో చేయడానికి, రికార్డ్ చేయడానికి చాలా సమయం పట్టింది. రికార్డ్ చేసిందేమో 2010 లో రికార్డ్ చేశాను కదా. రికార్డ్ చేసిన తర్వాత చాలా సంవత్సరాలు, ఒక 4-5 ఇయర్స్ తర్వాత మనకి వీడియో ఎడిటింగ్ అయ్యింది. 2017 లో వీడియో ఎడిటింగ్ అయిందంట. చూడండి పిల్లలు, 90s లో రాసిన పాట 2010 లో ఆడియో రికార్డింగ్ అయింది. ఎంత గ్యాప్ ఉందో చూడండి. తర్వాత ఆడియో రికార్డ్ అయిన తర్వాత ఒక 4-5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది 2017 లో, అది మనకి వీడియో రూపంలో ఎడిటింగ్ అయింది, అప్పుడే యూట్యూబ్ లో వచ్చింది. అండ్ ఇప్పుడు ఇంతమంది పిల్లలకి ఉపయోగకరంగా, ఎంతో దీవెనకరంగా దేవుడు చేశారు. ఆయన కార్యము 90s లోనే చేశారు పిల్లలు. ఎందుకు ఇప్పుడు 2020కి ఇలాగ పిల్లలందరూ నేర్చుకుంటారు, పిల్లలందరూ బాగా యాక్షన్ సాంగ్స్ చేస్తారు, భలేగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి 90s లోనే అంకుల్ చేత రాయించి, అలాగే 2010 లో అలాగే ఆడియో రికార్డింగ్ అంతా చేయించి, వీడియో ఎడిటింగ్ ఏమో 2017 లో అంతా పూర్తి చేసేసి యూట్యూబ్ లో పెట్టి 2020 లో పిల్లలందరూ ఎంజాయ్ చేయడానికి దేవుడు చేసిన కార్యం చూడండి పిల్లలు. వందా కదా, అద్భుతం కదా. ఆ ఈ పాట అల్లరి పిల్లలము కాదు, ఈ పాట ఎన్నో సరి చేసాం కదా. ఆ వినంగానే చాలా చాలా హ్యాపీ వచ్చేసింది, ఫేసెస్ లో స్మైల్ వచ్చేసింది. ఆ నేను చెప్పాను కదా పిల్లలు, అందరికి ఫేవరెట్ సాంగ్ అయిపోయిందని. యాక్షన్ సాంగ్ కూడా చేశాను దీనికి, అందరికి ఫేవరెట్ అయిపోయింది ఈ పాట. ఇప్పుడు ఇంత దీవెనకరంగా చేసిన దేవునికి, దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటూ, పిల్లలందరికీ మేలుకరంగా చేశారు దేవుడు కాబట్టి ఈ పాటని మరొక్కసారి మనము చేసి, యాక్షన్ సాంగ్ చేసి, దేవుని మహిమపరిచి ఒక్కసారి మనం నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా, వచ్చేది సాంగ్ మీకు. చదువుట కొరకు మక్కువతో మరి బడికెళతాం.
చూసారు కూడా కదా. ఓకే, అది యూట్యూబ్ లో ఉంది, మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే చూడొచ్చు. ఆ లింక్ మేము పోస్ట్ చేసాము ఎల్డబ్ల్యూ_ గ్రూప్ లో. ఓకే ఫైన్, మళ్ళీ మళ్ళీ చూసుకొని చక్కగా యాక్షన్ సాంగ్ చేస్తూ ఉండండి. ఫైన్, ఆ వీడియో బాగుందా? యాప్ పిక్చర్స్ కదా, బాగున్నాయి కదా, భలే ఉంది కదా. అల్లరి పిల్లల ముఖం అనేసరికి క్రాస్ వచ్చి పడిపోయింది అక్కడ, సూపర్ అంటే సూపర్ ఉంది కదా, భలే ఉంది. సో ఈ వీడియో ఎడిటింగ్ చేసింది దర్శన్ అన్న. సో దర్శన్ అన్న కోసం కూడా ప్రేయర్ చేయండి, చక్కని సాంగ్ రాసి ట్యూన్ కట్టింది శాలిమ్ అంకుల్. ఓకే ఫైన్, దీని బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది వర్క్ చేస్తారు. మనం ఒక వీడియో చూస్తున్నామంటే సో మెనీ పీపుల్ వర్క్ దేర్ కదా. సో మీరు వాళ్ళందరి కోసం కూడా ప్రేయర్ చేయండి, రోజు కూడా పోస్ట్ చేస్తున్న ప్రతి వీడియో చక్కగా చూసేయండి. ఓకే, ఇట్ జస్ట్ హార్లీ టేక్స్ 2 to 3 minutes. సో మీరు బ్రేక్ కావాలనుకున్న టైంలో అలాగా యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తే మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. ఓకే ఫైన్. ఓకే నిమ్మక్క, వాట్ స్పెషల్ టుడే? అమ్మా ఈరోజు అమ్మా జన్మరావు జోయల్ అండ్ జాసన్ ఈరోజు కొత్తగా వచ్చారా, ఇంతకుముందు వస్తున్నారమ్మా? వస్తున్నారమ్మా, ఈ రోజు వచ్చారన్న మళ్ళీ చాలా తర్వాత. జోయల్ జాసన్ ఆశీర్వాదం కాదు మన వాళ్ళారా, బాగున్నారా? వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా ఆశీర్వాదం గారు మన వాళ్ళగా చూడాలి, ఆశీర్వాదం గారు లాంటి భక్తి ఇద్దరు రావాలమ్మా. ఆశీర్వాదం గారి దీవెన ఆశీర్వాదం వీళ్ళ మీద పడాలి, ఎందుకంటే ఆయన పాపం చాలా ఎన్నో మన జీవితంలో చర్చ దగ్గరుండి కట్టించింది ఆశీర్వాదం గారు. 1 year కంప్లీట్ ఎవ్రీడే మార్నింగ్ వచ్చేవారు, ఈవినింగ్ వెళ్ళేవారు, చాలా కష్టపడి మొత్తం చర్చలు ప్రతి డిజైన్ ప్రతి అంగుళం కూడా ఆయన ప్లాన్ అనమాట కదమ్మా. కాబట్టి ఆయన ఆశీర్వాదం వీళ్ళ మీద ఉండాలి. జోయల్ జేసన్ మీ తాతగారు ఆశీర్వాదం మీకు మీద ఉండాలి. ఓకేనా, రండి మానకండి. ఓకేనా జోయల్ జేసన్ మాట్లాడండి, మరి చూపించండి పని. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్, గాడ్ బ్లెస్ యు అమ్మా. నెక్స్ట్ క్యారీ అనమ్మా. ఓకే పిల్లలు, చాలా చాలా సంతోషం, అందరూ వచ్చేసారు, రెడీగా ఉన్నారు. అయితే ఈరోజు టాలెంట్ షో ఉంది కదా పిల్లలు, ఈరోజు టాలెంట్ షో ఉంది కదా, మరి ఎంత మంది సిద్ధపడ్డారు? మీరు అందరు సిద్ధంగా ఉన్నారా? అందరు సిద్ధంగా ఉన్నారా? ఓకే, ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? ఒక్కొక్కరిని అక్క స్పాట్లైట్ చేస్తుంది. అప్పుడు మీకు ఇచ్చిన టైం ఓన్లీ 5 minutes పిల్లలు. ఈ 5 minutes లోనే మీరు చక్కగా మీరు అనుకున్నది ఏంటో చెప్పేసేయాలి మాకు, టక్క టక్క చెప్పేసేయండి పిల్లలు. మీరు పాట అయినా పర్లేదు, ఇన్స్ట్రుమెంట్స్ అయినా పర్లేదు, డ్రాయింగ్ అయినా పర్లేదు, కలరింగ్ అయినా పర్లేదు, ఏదైనా ఓకే. దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో అదే మీరు మాకు చెప్పండి, సరేనా? చూసేద్దామా మరి ఎవరు సిద్ధంగా ఉన్నారు? మరి ఫస్ట్ జాయిన్ చేసాం ఇచ్చేద్దామా? హలో జాయిన్, మీరు ఏమన్నా చేస్తారా ఈరోజు? చేస్తారా టాలెంట్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారా మీరు? ఓకే, అయితే వీళ్ళందరూ వస్తారు, వాళ్ళందరినీ చూడండి, ఈలోపు మీరు ఏమన్నా ఆలోచించుకోండి. ఓకే, ఇంకెవరున్నారు చిన్న బిడాస్? ఓకే వెరీ గుడ్, స్నేహితులు రాయిస్తున్నానా అక్క, ప్రజలక్క టైం కూడా చెప్తారు. ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు కూడా చెప్తారు. ఆ టైం అయిన తర్వాత కూడా మరి ఎక్స్ట్రా తీసుకోకూడదు, సరేనా? మీకు ఇచ్చిన 5 minutes లో కంప్లీట్ చేసుకోండి. అక్క చెప్తున్నారు అనుకో, తమ్ముడు కొంచెం దూరంగా ఉండాలి, లేదా తమ్ముడు చెప్తే అక్క దూరంగా, ఎవరో ఒక్కళ్ళే స్క్రీన్ లో మాకు కనిపించండి, ఎవరు చేస్తే వాళ్ళే కనిపించండి. ఓకేనా? అప్పుడు మాకు కూడా చాలా బాగుంటుంది, మీకు బాగుంటుంది ప్లేస్, సరేనా? ప్రజలక్క నువ్వు చెప్పే ముందు నీ క్లాస్ నీ పేరు చెప్పు. ఓకే, అండ్ ఐ విల్ స్టార్ట్ ద టైమర్ నౌ. నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీ క్లాస్ ప్రైజ్ ది లార్డ్. అందరికి, నేను 6th క్లాస్ చదువుతున్నా, నా పేరు బి సన్నిహిత. నేను నాకు దేవుడు సింగింగ్ టాలెంట్ ఇచ్చారు, నేను ఒక పాట పాడతాను.
స్టార్ట్ తల్లి స్టార్ట్ మత్తయి 13లోని విత్తువాని ఉపమానం మత్తయి 13లోని విత్తువాని ఉపమానం కొత్తగా పాడుకున్నాం రండి కొత్తగా పాడుకున్నాం రండి దాంక చిక్కం దాంక చిక్కం డామ్ 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 దాంక చిక్కం డామ్ 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 విత్తువాడు విత్తనాలు విత్తుకుంటా వెళ్ళాడని ఏసయ్య ఉపమానం చెప్పుకుంటా వెళ్ళాడు శిష్యులంతా ఏసయ్యను వెంబడిస్తూ వెళ్ళారు చివరికా ఉపమానం అర్థమేమిటన్నారు విత్తువాడు విత్తనాలు విత్తుకుంటా వెళ్ళాడని ఏసయ్య ఉపమానం చెప్పుకుంటా వెళ్ళాడు శిష్యులంతా ఏసయ్యను వెంబడిస్తూ వెళ్ళారని చివరికా ఉపమానం అర్థమేమిటన్నారు వన్ టూ త్రీ ఫోర్ విత్తువాడు విత్తనాలు విత్తుకుంటా వెళ్ళాడని ఏసయ్య ఉపమానం చెప్పుకుంటా వెళ్ళాడు శిష్యులంతా ఏసయ్యను వెంబడి వెళ్ళారని చివరిక ఉపమానం అర్థం ఏమిటన్నారు మత్తయి 13లోని విత్తువాని ఉపమానం మత్తయి 13లోని విత్తువాని ఉపమానం కొత్తగా పాడుకున్నాం రారండి కొత్తగా పాడుకున్నాం రారండి దంక చికం దంక చికం డామ్ 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 దంక చికం దంక చికం డామ్ 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 త్రో పక్క పడ్డాయి కొన్ని విత్తనాలు రాళ్ళలో పడ్డాయి కొన్ని విత్తనాలు ముళ్ళలో పడ్డాయి కొన్ని విత్తనాలు మంచి నీళ్ళలో పడ్డాయి కొన్ని విత్తనాలు త్రో పక్క పడ్డాయి కొన్ని విత్తనాలు రాళ్ళలో పడ్డాయి కొన్ని విత్తనాలు ముళ్ళలో పడ్డాయి కొన్ని విత్తనాలు మంచి నీళ్ళలో పడ్డాయి కొన్ని విత్తనాలు వన్ టూ త్రీ ఫోర్ త్రో పక్క పడ్డాయి కొన్ని విత్తనాలు రాళ్ళలో పడ్డాయి కొన్ని విత్తనాలు ముళ్ళలో పడ్డాయి కొన్ని విత్తనాలు మంచి నీళ్ళలో పడ్డాయి కొన్ని విత్తనాలు మత్తయి 13లోని విత్తువాని ఉపమానం మత్తయి 13లోని విత్తువాని ఉపమానం కొత్తగా పాడుకున్నాం రారండి కొత్తగా పాడుకున్నాం రారండి దంక చిక్కం దంక చిక్కం డామ్ 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 దంక చిక్కం డామ్ 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 త్రో పక్క విత్తనాలు పక్షిదెత్తికెళ్ళాయి రాళ్ళలోని విత్తనాలు మొలిచి ఎండిపోయాయి ముళ్ళలోని విత్తనాలు అణచివేయబడ్డాయి మంచి నీళ్ళ విత్తనాలు అన్నింతలు పండాయి త్రో పక్క విత్తనాలు పక్షులెత్తికెళ్ళాయి రాళ్ళలోని విత్తనాలు మంచి ఎండిపోయాయి ముళ్ళలోని విత్తనాలు అణచివేయబడ్డాయి మంచి నేల విత్తనాలు అన్నింతలు పండాయి వన్ టూ త్రీ ఫోర్ త్రో పక్క పడ్డాయి త్రో పక్క విత్తనాలు పక్షులెత్తికెళ్ళాయి రాళ్ళలోని విత్తనాలు మంచి ఎండిపోయాయి ముళ్ళలోని విత్తనాలు అంచివేయబడ్డాయి మంచి నేల విత్తనాలు వందింతలు పండాయి మత్తయి 13లోని విత్తువాని ఉపమానం మత్తయి 13లోని విత్తువాని ఉపమానం కొత్తగా పాడుకున్నాం రారండి కొత్తగా పాడుకున్నాం రారండి డంక చిక్కం డంక చిక్కం డామ్ 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 డంక చిక్కం డంక చిక్కం డామ్ 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 దైవ వాక్య సత్యమే మంచి విత్తనాలు వాక్యం ప్రకటించు వారే విత్తనాలు విత్తువా నీలో ఉదయమే విత్తువాని పొలము అని యేసు వివరించే ప్రశ్నించను శిష్యులకు దైవ వాక్య సత్యమే మంచి విత్తనాలు వాక్యం ప్రకటించు వారే విత్తనాలు విత్తువా నీలోని హృదయమే విత్తువాని పొలము అని యేసు వివరించే ప్రశ్నించను శిష్యులకు వన్ టూ త్రీ ఫోర్ దైవ వాక్య సత్యమే మంచి విత్తనాలు వాక్యం ప్రకటించు వారే విత్తనాలు విత్తువారు నీలోని హృదయమే విత్తువాని పొలము అని యేసు వివరించే ప్రశ్నించను శిష్యులకు మత్తయి 13లోని విత్తువాని ఉపమానం మత్తయి 13లోని విత్తువాని ఉపమానం కొత్తగా పాడుకున్నాం రారండి కొత్తగా పాడుకున్నాం రారండి డంక చిక్కం డంక చిక్కం డామ్ 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 డంక చిక్కం డంక చిక్కం డామ్ 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 దుష్టుడు కాజేయడం పక్షులెత్తికెళ్ళడం నామకాద కైసవ్యమలచి ఎండిపోవడం సమ్ముఖ పారిపోవడం మళ్ళంచి వేయడం యేసులాగా మారడం వందింతలు పండడం
దుష్టుడు కాజేయడం పక్షులెత్తికెళ్లడం నామగద్ద కర్తవ్యం మలచి ఎండిపోవడం శ్రమకు పారిపోవడం మొన్నంచి వేయడం యేసులాగా మారడం మందింతలు పండడం 1 2 3 4 దుష్టుడు కాజేయడం పక్షులెత్తికెళ్లడం నామగద్ద కర్తవ్యం మలచి ఎండిపోవడం శ్రమకు పారిపోవడం మొన్నంచి వేయడం యేసులాగా మారడం మందింతలు పండడం మత్తయి 13లోని విత్తువాని అపమానం మత్తయి 13లోని విత్తువాని అపమానం కొత్తగా పాడుకున్నాం రారండి కొత్తగా పాడుకున్నాం రారండి డాంకచికం డాంకచికం డామ్ 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 డాంకచికం డాంకచికం డామ్ డామ్ ప్రైస్ లార్డ్ అక్క థ్యాంక్ యూ అక్క ప్రైస్ లార్డ్ నాన్న గాడ్ బ్లెస్ యు డాంకచికం డామ్ 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 డాంకచికం డామ్ 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 సూపర్ పాడే నాన్న చాలా చాలా బాగుంది అందరికి ప్రైజ్ ది లార్డ్ నా పేరు స్నేహిత్ నేను 4th క్లాస్ చదువుతున్నాను నేను 91వ కీర్తన చెప్తున్నాను మహోన్నతుని చాట నివసించి వాడే సర్వశక్తినీడను విశ్రమించేవాడు ఆయనే నా ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను వెటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును ఆయన రెక్కలతో నన్ను కప్పును ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయము కలగను ఆయనే నా సత్యము కీడము డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం పాడుచే రోగములకైనను నీవు భయపడుకుందువు నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ వద్దకు రాదు నీ కొనలారా చూచిండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యెహోవా నీవే నా ఆశ్రయమని యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థానముగా చేసుకొని ఉన్నావు ఏ పాయము నీ వద్దకు రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు నీకు నీకు నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు నిన్ను గూర్చి తన ఆయన తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురు నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు కదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు అతడు అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను అతను నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరిచేదను అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతన్ని విడిపించి గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతన్ని నేను తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను నీకు కుడి ప్రక్కన 1000 కొలదిగా కాంపిటీషన్ కి వచ్చిన ఎడమ ప్రక్కన 20,000 కొలదిగా కాంపిటీషన్ కి వచ్చిన నీకు ఏ భయం ఉండదు ఎందుకంటే నీకు తోడుగా ఉన్నాడు కదా డంపు చికెన్ డంక చికెన్ డామ్ 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 డంక చికెన్ డంక చికెన్ డామ్ 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 గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు చల్వా చెప్పు వండర్ఫుల్ అయ్యక్క నువ్వు మన పార్టిసిపేట్ చేసావమ్మగా నువ్వు లిల్లీ పాట పాడింది లాస్ట్ టైం
నేను పాడేశాను అక్క. అందరికి నా పేరు సన్ని, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను ఇప్పుడు రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తాను. ఓకే ఎన్ని 3 మినిట్స్ పట్టిందా 2 మినిట్స్ పట్టిందా? సూపర్ గా చేసారు అన్న, చాలా చాలా బాగుంది. అన్ని కలర్స్ ని ఒకసారి ఎలా చేయగలిగావు అన్న, ఒక్క దగ్గరకు ఎలా తీసుకురాగలిగావు మాకు చెప్తావా అన్న, నీ టాలెంట్ ఎట్లా, మేము కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చా అన్న చెప్తావా? అది దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్. అదే అన్న, ఒకసారి దాన్ని మళ్ళీ అంత మిక్స్ చేసేసి మాకు ఒకసారి ఇట్లా ఇట్లా చేస్తే అవుతుంది అనేది మాకు ట్రిక్ చెప్పు అన్న. ఇది మొత్తం మిక్స్ చేస్తున్నా ఫస్ట్. మిక్స్ చేసేది ఫస్ట్. ఇప్పుడు నేను ఒక డార్క్ కలర్ చూసుకుంటా. డార్క్ కలర్ నాకు ఇందులో బ్లూ అనిపిస్తుంది, నాకు ఇది బ్లూ అనిపిస్తుంది డార్క్ కలర్ కాబట్టి. ఇక్కడ పైన షార్ప్ ఉంది కదా, 3 సైడ్స్ ఉన్నాయి, 3 సైడ్స్ లో ఇక్కడ పైన షార్ప్ ఉంటాయి, ఇలా ఉంటాయి కదా. ఇక్కడ బ్లూ చూసుకుంటా నేను, బ్లూ చూసుకొని ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 3 బ్లూస్ వస్తాయి. ఏదో చోట ఉంటాయి బ్లూస్. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఇక్కడ ఈ సైడ్ లో ఒకటి ఉంది, ఇక్కడ కింద ఒకటి ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఒక సైడ్కి రావాలి. ఏ సైడ్ అన్నా, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఏదో చోటకి రావచ్చు. ఇప్పుడు నేను ఇది అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఇక్కడికి రావాలి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఇట్ సైడ్ ఇస్తా. ఇప్పుడు ఈ రెండు ఒక వైపు వస్తాయి. ఇప్పుడు ఈ కార్నర్ కూడా ఖాళీగా ఉంది, ఈ కార్నర్ కూడా ఫిల్ అవ్వాలి. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ ఉంది, ఇది ఇక్కడికి రావాలి. ఇది ఇక్కడికి రావాలంటే మనం దీన్ని దీని పైకి పెట్టుకోవాలి. ఇది ఇలా ఉందా, దీనికి సైడ్కి రావాలి. అంటే ఈ రెండు గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ కి స్ట్రైట్కి రావాలి. స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ బ్లూ ఇలాగా, మళ్ళీ ఇక్కడ బ్లూ ఉంది కదా, ఈ బ్లూ ఇలాగా, అంటే 3 ఒక సైడ్కి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇది 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 ఈ 3 పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ 3 పెట్టుకోవడానికి ఇక్కడ మనకి పైన ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ ఇక్కడ 2 రెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 గ్రీన్స్, 2 యెల్లోస్ ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా యెల్లోవే రావాలి, ఇక్కడ కూడా యెల్లోవే రావాలి. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఉంది, గ్రీన్ ఇంకోటి ఎక్కడ ఉందో చూసుకోవాలి మనం. ఇదిగోండి ఇక్కడ ఒక బ్లూ ఉంది, కింద గ్రీన్ ఉంది. అంటే ఈ పీస్ ఏది, ఈ దగ్గరదే ఈ పీస్, కానీ ఇది రివర్స్ లో ఉంది. ఇప్పుడు ఇది కరెక్ట్ గా పెట్టడానికి మనం దీన్ని బయటకు తీసేసినాం ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ ఉండే పీస్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఒకసారి సైడ్కి, ఇటు సైడ్ కానీ లేదంటే ఇటు సైడ్కి కానీ ఏదో సైడ్కి తీసి దాన్ని, ఇది ఇప్పుడు ఇక్కడికి రావాలి కాబట్టి ఇక్కడ ఉన్న పీస్ ని ఇక్కడికి పంపించి ఈ పీస్ మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసి ఇలా తిప్పేస్తే ఇక్కడ గ్రీన్ ఫుల్ అయిపోయింది, ఇక్కడ బ్లూ ఫుల్ అయిపోయింది. అలాగే 3 సైడ్స్ చేసుకోవాలి. 3 సైడ్స్ చేసి నేను చూపిస్తాను. 1 రెడ్ 1 బ్లూ, ఇలా రివర్స్ లో ఉన్న పీసెస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ పీస్ రివర్స్ లో లేదు, ఇది పీస్ ఇక్కడ ఉంది,
ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఇది మనకి నాకు రైట్ ఉంది ఇది ఇప్పుడు నేను నాకు రైట్ ఉన్న దాన్ని ఇక్కడ తీసేసనా తీసి దీన్ని రిప్లేస్ చేసి ఇక్కడికి ఇలా పెడతా ఇప్పుడు ఇది లెఫ్ట్ కి వచ్చింది ఇప్పుడు మళ్ళీ దీన్ని రైట్ కి జరిపి దీన్ని పైకి పెట్టి రిప్లేస్ చేసి మళ్ళీ కిందకి పెట్టేస్తా ఇప్పుడు వన్ కలర్ ఫిల్ అయింది ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఉంది ఈ ఈ షార్ప్ ఉంటాయి ఇక్కడ ఈ రెండు ఈక్వల్ ఉంటాయి ఎల్లో రెడ్ గ్రీన్ ఈ కింద కలర్ తోటి మ్యాచ్ చేయాలి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఈ త్రీ పీసెస్ వేరు వేరుగా ఉంటాయి ఈ త్రీ పీసెస్ ని కలపడానికి మనం వచ్చిన టెక్నిక్ ఉంటుంది కొంచెం హార్డ్ ఉంటుంది అది నేర్చుకోవాలి ఇదేంటంటే ఇది లెఫ్ట్ అప్ లెఫ్ట్ డౌన్ మళ్ళీ టూ టైమ్స్ లెఫ్ట్ అప్ లెఫ్ట్ డౌన్ ఇలా చేసి మళ్ళీ మ్యాచ్ చేయాలి మ్యాచ్ చేస్తే ఏదో ఒక సైడ్ కరెక్ట్ పీస్ వస్తుంది గ్రీన్ గ్రీన్ రెడ్ రెడ్ పీస్ వస్తే ఈ టూ పీసెస్ రాంగ్ అవుతాయి ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఉంటుంది రైట్ అప్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్ డౌన్ ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలి అలా చేస్తే మనకి క్యూబ్ అయిపోతుంది చాలా చాలా బాగుంది కొంచెం టైంలోనే చాలా బాగా చెప్పాను అయితే చాలా షార్ప్ గా ఉండాలి కదా మనం కూడా చాలా ఫాస్ట్ గా ఉండాలి కదా చాలా బాగా నేర్చుకున్నావు చాలా బాగా చెప్పావు ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడైనా పిల్లలందరూ కూడా చెప్తా ఇంకొకసారి ఓకేనా గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ నానా నెక్స్ట్ ఆ క్యూబ్ నువ్వు నేను కూర్చొని చేద్దాం వెరీ గుడ్ నెక్స్ట్ సోని చేస్తుందా సోమి తల్లి సోని ఉన్నాక సోని డ్రాయింగ్ వేస్తుందండి అక్క ఓకేనా మాకు కనిపించేలా పెట్టు మరి మరి అది కూడా మాకు టెక్నిక్స్ చెప్తూ మాకు చక్కగా డ్రా చేయగలవా మా ఎదురుగా ఓకేనా వండర్ఫుల్ నాన్న అట్లాగే చేసే మరి ఇప్పుడు చెప్తూ చేసే ఈజీగా మేము కూడా ఎలా వెయ్యాలి ఫస్ట్ మనం సర్కిల్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా కొంచెం పెద్ద సర్కిల్స్ పెట్టుకోవాలి పక్క నుంచి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా కాడ పెట్టుకోవాలి నెక్స్ట్ లీవ్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ నేను ఒక పాట్ లాగా గీస్తున్నాను ఇలాగే పక్కన మీ ఇంకొన్ని పువ్వులు కూడా వేస్తున్నాను నెక్స్ట్ దీనికి సన్లైట్ తగులుతున్నట్టు ఇక్కడ సన్లైట్ వేస్తున్నాను
సన్ వేస్తున్నా. సన్ ఎప్పుడు పెద్దది చిన్నది ఉండాలి, రెండు ఈక్వల్ గా ఉండకూడదు. అలాగే ఈ సన్ లైట్ ఇక్కడ ఫ్లవర్స్ కి పడుతున్నట్టు నేను ఇక్కడ ఇలా వేస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ ది లార్డ్ అక్క. సోనీ నువ్వు డ్రాయింగ్ టీచర్ అయితే మాకు అంటే కలరింగ్ చేయలేదా? కలరింగ్ చేయట్లా? ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నావా? కలరింగ్ చేయట్లేదా? చేస్తాను అక్క. నీకు ఇచ్చిన టైం ఎంత అయిందమ్మా తనకి? ఇప్పుడు 2:43 అయిపోయింది, పాజ్ చేసా. ఇంకా 2 మినిట్స్ ఉంది, మరి ఇంకొక 2 మినిట్స్ లో నువ్వు ఏం చేయగలవా? కలరింగ్ చేయగలవా? తర్వాత వేసానా? ఎంతవరకు అవుతుందో చూద్దాం. కలరింగ్ చేయి, చెప్తూ చెయ్యి దేనికి ఏ కలర్ వేస్తే బాగుంటుందో. ఈ మధ్యలో సర్కిల్స్ కి బ్రౌన్ వేస్తే అది మధ్యలో సర్కిల్ కి ఉన్న డాట్ లాగా ఉంటుంది. అలాగే ఇటు పక్కకి సహనా, నెక్స్ట్ నువ్వే. నేను పింక్ వేస్తున్నాను అక్క. దీనికి నేను రెడ్ వేస్తున్నా. దీనికి పింక్ వేస్తున్నాను. దీనికి గ్రీన్, దీనికి బ్లూ, దీనికి ఆరెంజ్, దీనికి ఎల్లో. అండ్ ఇక్కడ లైట్ పడుతున్నట్టు వేసాం కదా, దీనికి కూడా ఎల్లో. దీనికి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి, అందుకని ఈ కలర్ వేస్తున్నాను. సూపర్ గా ఉంది నాన్న, ఇప్పుడు చాలా 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 అందంగా ఉంది తెలుసా? ఎవరు చేసిన పువ్వులను 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 ఎవరు చేసిన పువ్వులను ఎవరు చేశారు పువ్వులను? గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న.
వండర్ఫుల్, చాలా చాలా బాగుంది. అట్లా కలరింగ్ చేస్తే దానికి ఎంత అందం వచ్చిందో కదా, అవుట్ లైన్స్ వేసే కంటే కలరింగ్ చేస్తే చాలా బాగుంది. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇంకా ఎవరు ఏం చేస్తారో చూద్దా. సహనా క్రొత్తగా వచ్చింది కదా, సహనా కూడా ఏదో చెయ్యాలనుకుంటుంది, ఏం చేస్తారో ఏంటో చూద్దాం మరి ప్రజలక్క. హాయ్ సహనా, నీ పేరు చెప్పు. నువ్వు నీ పేరు చెప్పాలి, నీ స్కూల్ ఏంటి, నువ్వేం చదువుతున్నావో చెప్పాలి, నువ్వేం చేయాలనుకుంటున్నావో ఒక చెప్పేసి అప్పుడు చేయాలి. నీకు ఇచ్చే 5 మినిట్స్ లో ఓకేనా? నా పేరు సహనా. ప్రైజ్ ది లార్డ్. ఐ యామ్ స్టడీయింగ్ యుకేజీ. ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నేను పాట పాడాలా? నేను పాట పాడతాను. నేను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నేనమ్మితి నా దేవా, నిన్నే నా జీవితములకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్లి చేటాయ్ ఆరాధన, ఎలో నీ ఆరాధన, అలోనాయ్ ఆరాధన, ఆరాధన ఎల్షదాయ్ ఆరాధన, ఎలో నీ ఆరాధన, అలోనాయ్ ఆరాధన, ఆరాధన. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితి బయ్యా, కంటి బాప వారే కాచి కరుణతో నడిపితి వయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితి వయ్యా, కంటి పాప వారే కాచి కరుణతో నడిపితి వయ్యా. ఎల్షదాయ్ ఆరాధన, ఎలా నీ ఆరాధన, అలానాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్షదాయ్ ఆరాధన, ఎలా నీ ఆరాధన, అలానాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడిచిన వేళ ఎందు వైదిరిగా వచ్చినాకు మరో జన్మ నెచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళ ఎందు వైదిరిగా వచ్చినాకు మరో జన్మ నెచ్చితివయ్యా. ఏషదాయ్ ఆరాధన, ఎలో నీ ఆరాధన, అలోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఏషదాయ్ ఆరాధన, ఎలో నీ ఆరాధన, అలోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ చింతలి. అసలు ఎంత బాగా చేసావంటే సూపర్ 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 గా ఉంది. దావీద్ మహారాజు గారు కూడా ఇలాగే వాయిద్యాలు వాయిస్తే చక్కగా పాడేవాళ్ళు కదా, అలాగే నువ్వు కూడా పాటలు పాడేస్తావు, ఎంత బాగుందో. అందుకే దగ్గరికి గొర్రె పిల్ల వచ్చేసింది. చాలా 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 బాగా చేసాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్, సూపర్ 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 గా పాడావు నిజంగా. గాడ్ బ్లెస్ యూ. మరి 500 డేస్ సెలబ్రేషన్ లో నువ్వు పాడతావా పాట? 500 డేస్ పాడతావా? సూపర్ నాన్న, మొన్న అనుకున్నాము 500 డేస్ సెలబ్రేషన్ లో కొంతమంది పాటలు పాడేవాళ్ళు, కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళు, కొంతమంది యాక్షన్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ కలిపి ఒకేసారి స్టేజ్ మీద పెడతారు. అప్పుడు నువ్వు కూడా వాళ్ళతో పాటు కలిసి నువ్వు పాట పాడితే ఉంటారు, మరి ఆరాధన చేస్తే ఉంటారు. నిజంగా చిన్న బిడ్డల యొక్క స్థితి మూలమున దుర్గమును స్థాపించినాయి అన్న దేవుడు కదా. అబ్బాయి ఎంత బాగుంది, అందరు చెప్పలేదు కదా పిల్లలు. సూపర్ 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 గా ఉంది కదా. గాడ్ బ్లెస్ యు.
సహన మీ ఎక్స్ప్రెషన్ సూపర్ వండర్ఫుల్ చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు చేయడానికి అక్క నేనక్క ప్రైజ్ లార్డ్ అక్క నా పేరు అలక్షిత నేను థర్డ్ క్లాస్ చదువుతున్నా నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నా కొత్త నుండి మనిషి అసలు పుట్టినాడా మరి మరి ముసలి కోతి మనిషి అయ్యాడా కొత్త నుండి మనిషి అసలు పుట్టినాడా మరి మరి ముసలి కోతి మనిషి అయ్యాడా ఏమిటి విచిత్రం ఏమిటి చాదస్తం ఎటు పోతున్నది మనిషి జ్ఞానం ఏమిటి విచిత్రం ఏమిటి చాదస్తం ఎటు పోతున్నది మనిషి జ్ఞానం ఆదిలో మనిషి కోతట పానికో పడవాటితో కట అవ్వా ఆదిలో మనిషి కోతట పానికో పొడవాటితో కట రాను రాను తొక్కకేమో మాయ రోగం పుట్టి రాను రాను తొక్కకేమో మాయ రోగం పుట్టి అది కాస్త ఊడెనట ఊడి మనిషి ఆయనట అది కాస్త ఊడెనట ఊడి మనిషి ఆయనట ఏమిటి విచిత్రం ఏమిటి చాదస్తం ఎటు పోతున్నది మనిషి జ్ఞానం ఆదిలో నాలుగు కాలట రాను రాను రెంటితో నడిచినట అవ్వా ఆదిలో నాలుగు కాలట రాను రాను రెంటితో నడిచినట కిచకిచలు కాస్త మారి మాటలాయనట కిచకిచలు కాస్త మారి మాటలాయనట మారి మాటలాయనట మాటలాడు సాగనట మారి మాటలాయనట మాటలాడు సాగనట ఏమిటి విచిత్రం ఏమిటి చాదస్తం ఎటు పోతున్నది మనిషి జ్ఞానం ఏమిటి విచిత్రం ఏమిటి చాదస్తం ఎటు పోతున్నది మనిషి జ్ఞానం ఆదిలో నేల మట్టితో నరును నిర్మించను దేవుడు అవును ఆదిలో నేల మట్టితో నరును నిర్మించను దేవుడు వాణి నాసిక రంధ్రములలో జీవవాయముదగ వాణి నాసిక రంధ్రములలో జీవవాయముదగ నరుడు బ్రతికి నిలిచినట జీవాత్మయనట నరుడు బ్రతికి నిలిచినట జీవాత్మయనట ఇదేరా సత్యం ముమ్మాటికి నిత్యం ఇదేరా మానవుని జన్మ రహస్యం ఇదేరా సత్యం ముమ్మాటికి నిత్యం ఇదిరా మానవుని జన్మ రహస్యం కొత్త నుండి మనిషి అసలు పుట్టలేదు దేవుడే మనిషిని చేశాడు కొత్త నుండి మనిషి అసలు పుట్టలేదు దేవుడే మనిషిని చేశాడు ప్రైస్తలాడక్క ప్రైస్తలాడ్నా చాలా చాలా బాగుంది నీ అందులో ఉన్న సత్యం చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే మరి నాకు తోకలానే ఉంది నాకు తోకపోలేదు కదా అవునా చూసా కనిపిస్తుంది అందరికి పిల్లలు ఈ తోకలానే ఉంది కదా దేవుడే మనిషిని చేశాడు కదా అవునా తోకలా పోయి మనిషిగా అయిపోయాడా చూడండి పిల్లలు ఎట్లా ఉంది మరి ఓకే చాలా చాలా బాగుంది డాంక చికెన్ డాంక చికెన్ డామ్ 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 డాంక చికెన్ డాంక చికెన్ డామ్ 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 వెరీ గుడ్ నానా చాలా చాలా బాగుంది మంచి సత్యాన్ని నువ్వు చెప్పావు ఓకే గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ పెళ్ళొస్తుందా మా క్వీన్ వస్తుందా రావట్లేదు రాట్లేదు అక్క పాట నేర్చుకోలేదు పాట కాకపోతే ఇంకేమన్నా చెప్పాను ఇంకోటి ఏమన్నా చెప్పాను సరే నేర్పించు చెల్లికి ఈలోపు మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి వచ్చేస్తాం సరేనా ప్రజలక్క ఓకే వెరీ గుడ్ అలంకృత తల్లి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు మన ముందుకి
ఓ ప్రిస్కిల్లా ప్రైస్ లార్డ్ అక్క అందరికి ప్రైస్ లార్డ్ నా పేరు ప్రిస్కిల్లా నేను 5th క్లాస్ లో చదువుకుంటున్నాను నేను ఇప్పుడు బియాటిట్యూడ్స్ చెప్తున్నాను మాథ్యూ 5 వర్స్ 3 టు 12 Blessed are the poor in spirit, for this is the kingdom of heaven. Blessed are they that mourn, for they shall be comforted. Blessed are the meek, for they shall inherit the earth. Blessed are they which do hunger and thirst after righteousness, for they shall be filled. Blessed are the merciful, for they shall obtain mercy. Blessed are the pure in heart, for they shall see God. Blessed are the peacemakers, for they shall be called the children of God. Blessed are they which are persecuted after righteousness, for this is the kingdom of heaven. Blessed are ye when men shall revile you and shall say all manner of evil against you falsely for my sake. Rejoice and be exceeding glad, for great is your reward in heaven, for so persecuted ye they the prophets which were before you. Akka, nenu oka story kuda cheptanu. Oka roju oka manchi atan peru Barnabas, atanu Petru devun shishurki atanu church kosamani మని ఇస్తారు అలానే అననియాస్ కూడా అతను కూడా మనీ ఇస్తారు కానీ కొంచెం అతను ఏంటి వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు కొన్ని పేదరికి ఇస్తారు అయితే కానీ అనన్య ఏంటి అబద్ధం చెప్తారు నేను నా దగ్గర ఉన్న డబ్బులు అంతా ఇచ్చేస్తానని అయితే అప్పుడు అది హోలీ స్పిరిట్ గాడ్ కి తెలుస్తుంది అయితే పేతురు అంటారు నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు అని పేతురు అలా అనగానే అనన్య పడిపోతాడు అయితే అతని బాడీని అక్కడ ఉన్న మనుషులు తీసుకెళ్ళి సమాధి చేస్తారు 3 అవర్స్ తర్వాత సఫీరా వాళ్ళ భార్య కూడా వస్తుంది వచ్చి ఆడుతారు అప్పుడు పేతురు గారు అంటారు మీరు డబ్బులు అన్ని ఇచ్చేసారా అడిగితే అప్పుడు సఫీరా గారు అంటారు అవును పేతురు గారు అంటారు అప్పుడు పేతురు గారికి తెలుస్తుంది పేతురు గారు అంటారు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు నువ్వు కూడా మీ భర్త లాగానే చనిపోతావు అనగానే సఫీరా చనిపోతుంది ఆ నేల మీద పడిపోతుంది అప్పుడు అక్కడ మనుషులు తీసుకెళ్తారు అది చూసిన వాళ్ళందరూ అప్పటి నుంచి అబద్ధం చెప్పలేదు థ్యాంక్ యూ అక్క వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ చాలా చాలా బాగుంది నువ్వు లెసన్ చాలా బాగా చెప్పావు వండర్ఫుల్ నానా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 1000 wonderful అందరికి పేర్ నా పేరు పర్సి నేను 3rd క్లాస్ నేను మెమరీ వర్సెస్ చెప్తున్నాను సాంగ్స్ 120 133 verse 1 Behold how good and how pleasant it is for brethren to dwell together in unity. Psalms 127 verse 1 Except the Lord build a house, they labor, but build it. Except the Lord keep the city, the watchman waketh, but in vain. Psalms 134 verse 2. Lift up your hands in the sanctuary and bless the Lord. Psalms 134 verse 3. The Lord that made heaven and
earth, bless the out of Zion. Psalms 121, verse 1. I will lift up my eyes unto the hills, from whence cometh my help. My help cometh from the Lord, which made heaven and earth. Psalms 119, verse 11. Thy word have I hid in my heart, that I might not sin against thee. John 8, verse 12. I am the light of the world. Revelation 27, verse 22, verse 7. Behold, I come quickly. Proverbs 8 verse 35. For whosoever findeth me findeth life. Proverbs 30 verse 5. Every word of God is pure. He is a shield unto them that put their trust in him. Thank you. Praise Lord Akka. వెరీ గుడ్ నాన్న, చాలా 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 బాగా చెప్పావు. నేను వెరీ గుడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1000. నేను మెమరీ వర్స్ చెప్పమంటే ఇట్లా ఏదో ఒక చాప్టర్ కాకుండా ఇలా మన సండే స్కూల్ నేర్చుకున్న అన్ని మెమరీ వర్స్ ఒక్కొక్కటి చెప్పడం చాలా మంచిది. నిజంగా అవన్నీ జ్ఞాపకం పెట్టుకుని చెప్పడం కదా. నేను మరొకసారి మీకు చెప్తున్నాను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1000. వండర్ఫుల్ నన్ను. గాడ్ బ్లెస్ యూ. సూపర్ గా చెప్పావు. ఓకే, నెక్స్ట్ గారు వస్తున్నారా? ప్రిసిల తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. థాంక్ యూ అక్క, వెరీ గుడ్, నాన్న గాడ్ బ్లెస్ యూ. నిజంగా ఆసమ్, వెరీ గుడ్. గ్రేస్, ఓ చాలా మంది ఉంది పేరు. అని గ్రేస్, అన్మ్యూట్ చేసుకో తల్లి. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. నా పేరు యాని, నేను 6th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు నేను ఒక సాంగ్ పాడిపోతుంది. హూ ఈజ్ లైక్ యూ ఓ లార్డ్ మై గాడ్, నన్ కెన్ కంపేర్ your might and power that you can done to save my soul. I praise your name for all my life. Ninno polina varevaru nito samamga lerevaru paramunu vidi nadarikochina na prabhuva ninno stutinchadanu. Yeshuva Yeshuva naraju miraya Yeshuva Yeshuva hallelujah. యశువ యశువ నా సర్వం మిరయా, యశువ యశువ హల్లెలూయా. యశువ యశువ యువర్ మై స్ట్రెంగ్త్ ఓ లార్డ్, యశువ యశువ హల్లెలూయా. యశువ యశువ యువర్ మై జాయ్ ఓ లార్డ్, యశువ యశువ హల్లెలూయా. శిలువలో నాకై మరణించి నా పైన ప్రేమను కనపరిచి మూడవ దినమున తిరిగి లేచి మరణాన్ని జయించి వేలాది దూతలతో మధ్య కషములో నన్ను కొనిపోవా ప్రణయమ్మా. వేలాది దూతలతో మధ్య కషములో నన్ను కొనిపోవా ప్రణయమ్మా. యశువ యశువ నారాజు మీరయ్యా, యశువ యశువ హల్లెలూయా. యశువ యశువ నా సర్వం మీరయ్యా, యశువ యశువ హల్లెలూయా. యశువ యశువ యువర్ మై స్ట్రెంగ్త్ ఓ లార్డ్, యశువ యశువ హల్లెలూయా. యశువ యశువ యువర్ మై జాయ్ ఓ లార్డ్, యశువ యశువ హల్లెలూయా. నా పేరుతో
నన్ను పిలిచి నీ సాక్షిగా నిలవబెట్టి నీ ఆత్మతో అభిషేకించి నీ సత్తుగా నన్ను మార్చి కృప వెంబడి కృపతో ఎనలేని ప్రేమతో నీ సేవకునకు తోడయున్న కృప వెంబడి కృపతో ఎనలేని ప్రేమతో నీ సేవకునకు తోడయున్న యేషువ యేషువ నా రాజు మీరయ్యా యేషువ యేషువ హల్లెలూయా యేషువ యేషువ నా సర్వ మీరయ్యా యేషువ యేషువ హల్లెలూయా యేషువ యేషువ యువర్ మై స్ట్రెంత్ ఓ లార్డ్ యేషువ యేషువ హల్లెలూయా యేషువ యేషువ యువర్ మై జాయ్ ఓ లార్డ్ యేషువ యేషువ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అక్క థాంక్ యూ అక్క Very good. God bless you. Super, super. Just a moment. Stop me. Okay. Thank you. Wonderful, Nana. God bless you. Praise the Lord, Akka. Nenu second class ni. Nenu ka Varsha grace ni. Nenu second class ni. Nenu oka song paadutunnan. Lord bless you. And keep you, make it fair, shine upon you, be gracious to you. The Lord turn his face toward you and give peace. Amen. Amen. Is fair, ready for you. We are upon you on a thousand generation, and your family, and your children, and their children, and their children. May servants go before you, and behind you, and beside you, all around you, and within you, is with you, is with you. Amen. 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 In the morning, in the evening, in the coming, in the going, in the weeping, in the joy, it's for you, it's for you. వండర్ఫుల్ అనా ఇద్దరు చాలా 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 బాగా పాడేశారు మీరు చాలా బాగా పాడారు దావీదు మహారాజు గారు మీరు చాలా బాగా పాడారు వండర్ఫుల్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 1000 పిల్లలు అబ్బా ఎంత మంది సింగర్స్ ఉన్నారు ప్రజలక్క 500 సెలబ్రేషన్ లో స్టేజ్ అంతా వాళ్ళతోనే నిండిపోద్ది అనమాట కదా ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళకి మళ్ళీ ఇంకో స్టేజ్ పెట్టాలేమో అంతగా ఉన్నారు పాటలు పాడేవాళ్ళు కదా సరే పిల్లలు చాలా 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 బాగా పాడే పిల్లలు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి ఓకే వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఇంకా ఎవరు వస్తున్నారు హదస్స ప్రైజ్ ది లార్డ్ అక్క నా పేరు హదస్స కీర్తన నేను 9th క్లాస్ లో చదువుతున్నాను నీ కెమెరా కొంచెం దించు నీ ట్రైపాడ్ కనపడేలా పెట్టు ఓకే ఇంకా నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను ఇంకా కొంచెం నీ కెమెరా సెట్ చేయాలా ఆహా అలా కాదు ఇంకా పైకి నీ కాళ్ళు కనిపించకుండా పైకి పెట్టు అది చాలు చాలు పెట్టు ఓకే వెరీ గుడ్ నా ప్రైజ్ ది లార్డ్ అందరికి నా పేరు హదస్స కీర్తన నేను 9th క్లాస్ చదువుతున్నాను ఈ రోజు నేను ఒక ఇప్పుడు నేను ఒక పాట పాడబోతున్నాను
మారదయా నీ ప్రేమ మార్పురాదయా నీ ప్రేమలో మారదయా నీ ప్రేమ మార్పురాదయా నీ ప్రేమలో ఎన్ని మారినా మారని ప్రేమ ఎన్ని మారినా మారని ప్రేమ ఏసయ్యా నాపై నీవు చూపుచుంటివా ఏసయ్యా నాపై నీవు చూపుచుంటివా మారదయా నీ ప్రేమ మార్పురాదయా నీ ప్రేమలో మారదయా నీ ప్రేమ మార్పురాదయా నీ ప్రేమలో నిరీక్షించుచుండి నీరాకకై వేగిరమేరమ్ము నను కొనిపోవుటకు నిరీక్షించుచుండి నీరాకకై వేగిరమేరమ్ము నను కొనిపోవుటకు అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు మారదయా నీ ప్రేమ మార్పురాదయా నీ ప్రేమలో మారదయా నీ ప్రేమ మార్పురాదయా నీ ప్రేమలో నీ మాటల యందే ఆశ యేసయ్యా వాగ్దానము నాలో నెరవేర్చుము నీ మాటల యందే ఆశ యేసయ్యా వాగ్దానము నాలో నెరవేర్చుము అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు మారదయా నీ ప్రేమ మార్పురాదయా నీ ప్రేమలో మారదయా నీ ప్రేమ మార్పురాదయా నీ ప్రేమలో ఆకాశమందు నీవు తప్పలేరెవరు నా శ్రమలలో నాకు నీవే జవాబు నాకు ఆకాశమందు నీవు తప్పలేరెవరు నా శ్రమలలో నాకు నీవే జవాబు అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు మారదయా నీ ప్రేమ మార్పురాదయా నీ ప్రేమలో మారదయా నీ ప్రేమ మార్పురాదయా నీ ప్రేమలో ఎన్ని మారినా మారని ప్రేమ ఎన్ని మారినా మారని ప్రేమ ఏసయ్యా నాపై నీవు చూపుచుంటివా ఏసయ్యా నాపై నీవు చూపుచుంటివా మారదయా నీ ప్రేమ మార్పురాదయా నీ ప్రేమలో మారదయా నీ ప్రేమ మార్పురాదయా నీ ప్రేమలో థ్యాంక్ యూ అక్క ప్రైజ్ తిల్లడక్క చాలా చాలా బాగా పాడారు ఒక్కొక్కరు కూడా పాటలు పాడే వాళ్ళు ఎంత మంది ఉన్నారంటే నిజంగా వండర్ఫుల్ కదక్క ప్రజలక్క 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 చాలా చాలా బాగా పాడారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకెవరుండి పోయారు గాడ్ బ్లెస్ యూ హదసా ఇంకా చింటూ చిన్న వాళ్ళు ఉన్నట్టున్నారు అయిపోయారా వాళ్ళు ఖ్యాతి వాళ్ళు ఉన్నారు మా హీరో హాయ్ హీరో ప్రేస్తలోడక్క ప్రైజ్ ద లార్డ్ నా పేరు గ్రీష్మ నేను 4th క్లాస్ చదువుతున్నాను నేను ఇప్పుడు ఒక పాట పాడుతున్నాను
ధ్వజము నీవే మా దేవ నిస్సీయెహోవ నిజము నీ కృప మధురం నిస్సీయెహోవ శ్రమలలో మా స్నేహితుడా సమరములలో ఆశితుడా గాయపడిన మనుషులకు సాయపడిన సమరయుడా శ్రమలలో మా స్నేహితుడా సమరములలో ఆశితుడా గాయపడిన మనుషులకు సాయపడిన సమరయుడా స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నిస్సి యెహోవ నిస్సి ధ్వజము నీవే మా దేవ నిస్సి యెహోవ నిస్సి నిజము నీ కృప మధురం నిస్సి యెహోవ నిస్సి స్వజములే నన్ను విడిచినను విజయ పదముగా నడిపితివి కలతలే నన్ను కమ్మినను కలతలే కొలతలే నీ కృపనిచ్చితివి స్వజనులే నన్ను విడిచినను విజయ పదముగా నడిపించితివి కలతలే నన్ను కమ్మినను కలతలే నీ కృపనిచ్చితివి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నిస్సి యెహోవ నిస్సి నిజము నీవే మా దేవ నిస్సి యెహోవ నిస్సి నిజము నీ కృప మధురం నిస్సి యెహోవ నిస్సి బంధకములను తెంచితివి అంధకారం తొలగించితివి చింతలల్లా తీర్చితివి శాంతి మాలో కలిగించితివి బంధకములను తెంచితివి అంధకారము తొలగించితివి చింతలల్లా తీర్చితివి శాంతి మాలో కలిగించితివి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నిస్సి యెహోవ నిస్సి ధ్వజము నీవే మా దేవ నిస్సి యెహోవ నిస్సి నిజము నీ కృప మధురం నిస్సి యెహోవ నిస్సి థ్యాంక్ యూ అక్క వెరీ గుడ్ నానా అందరూ పాటలతోటే చాలా 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 బాగా చేసేస్తున్నారు అమ్మా బాగుపడ వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 1000 వండర్ఫుల్ నానా గాడ్ బ్లెస్ యూ గ్రీష్మ పాట ఎవరు రాశారు అక్క ఆ పాట ఎవరు రాశారు తెలుసా తెలుసక్క ఎవరు శాలెం అంకుల్ శాలెం అంకుల్ రాశారా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సతలి క్యాతి నువ్వేం చేయవా
ఫోన్ కదుపుతూ కూర్చున్నావు కదా గ్రీష్మ? క్యాతి చెప్పు ఏం చేస్తావు? యాక్టింగ్ చేస్తావా? మెమరీ వర్స్ చెప్తాడంట. చెప్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యోహాను 3:16 థాంక్ యూ అక్క. ఓకే, యోహాను 3:16 దేవుడు ఎంతో బాగా చెప్పాడు ఖ్యాతి. నువ్వు స్లోగా చెప్పావు కదా, నాకు అలాగే వినిపించింది ఖ్యాతి. సరే మరి బాగా చెప్పావులే, ఇంకోసారి ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తావు గట్టిగా చెప్పేలాగా. సరేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఓకే, గట్టిగా చెప్పాలి. మామూలుగానే అంత గట్టిగా చెప్తావు కదా, ఇలాంటప్పుడు ఇంకా గట్టిగా చెప్పాలి. అంత స్లోగా చెప్పావు ఏంటి అన్నావు? సరేనా, ఈసారి ఇంకా బాగా చెప్తాం, గట్టిగా చెప్పేద్దాం. ఓకే, పడిపోయాడక్క, దెబ్బ తగిలింది. అచ్చో, దెబ్బ తగిలింది? ఎక్కడ తగిలింది నాన్న దెబ్బ? చేతికి దెబ్బ తగిలిందా? అచ్చో, ఓకే, తగ్గిపోతుందిలే, ప్రార్థన చేద్దాం. సరేనా? అయినప్పటికీ దెబ్బ తగిలినా మాకేమైపోయినా మేము వదిలిపెట్టమక్క. దేవుని మాటలు, దేవుని పాటలు అంటే మాకు చాలా ఇష్టం, అందుకే చక్కగా వాక్యాన్ని చెప్పేసాం. సరే, ఇంకెవరున్నారు చెప్పడానికి? గాడ్ బ్లెస్ యు నాన్న. క్యాతి, తగ్గిపోతుందిలే నీకు, ప్రేయర్ చేద్దాం. అయిపోయారా? మన టైం కూడా అయిపోయింది కదా. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా? ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. ఓ, చిన్ను చింటు. ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అరే వినిపించట్లేదురా, మీరు చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. నా పేరు చిన్ను, నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. అందరు పాటలే, ఇంకే మీకు ఏమి ఇవ్వలేదు, ఏంటి ఇంకా అందరు పాటలేనా? చెప్పు. అన్ని నామముల కన్నా పరిణామము ప్రతి మోకాలు వంగి సాధించాలి. అన్ని నామముల కన్నా పరిణామము ప్రతి మోకాలు వంగి సాధించాలి. ప్రతి నాలుగాయించాలి. నిన్ను నన్ను ఎన్నడు విడువననాడు. వచ్చాడు పేరు పడుతున్నా సమర్చించాడు. మనిషిని పట్టే జాలరిచేదుని వెరీ గుడ్. నా అయిపోయింది, ఇద్దరు కలిసి ఒకటే చేసారా? నువ్వు చేస్తున్నావా చిన్న?
ఏం చేస్తున్నారు ఇంకా ప్రేర్ చేస్తున్నారా ఓకే ఓకే ఇంకా ఓకే నానా బాగుంది నానా చాలా చాలా బాగా పాడారు మీరు పాట మంచి పాట పాడారు నానా మరి చాలా బాగుంది సండే స్కూల్ పాట కదా చాలా బాగుంది అందరికి నేర్పిస్తారా మరి అందరికి కూడా నేర్పించండి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 1000 ఓకే చాలా బాగుంది వెరీ గుడ్ నానా కలిసి సింగర్స్ ఎంతమంది ఉన్నారో మన దగ్గర ఓకే అక్క అయిపోయిందా టైం కూడా అయిపోయింది కదా అక్క లేదు రూత్ ఎంజాయ్ వెయిటింగ్ ఇక్కడ ఏదో చూపిస్తున్నారు ఏదో చూపిస్తున్నారు ఇందాక నుంచి ఇలా చేపిస్తున్నాను మెమరీ వర్స్ చూపిస్తున్నట్టున్నారు అక్క చెప్పండి అదేంటి చెప్పండి పైన ఏంటి సహనా కూర్చో సహనా కూర్చో పిల్ల ఓకే వెరీ గుడ్ నానా చెప్పు మరి జాయ్ నువ్వు కూడా చెప్పు ఎక్కడ ఏంటి మరి ఈ బలిపీఠం ఎక్కడ ఏంటిది గొర్రె పిల్ల కాల్చేసారు అక్కడ అక్కడ బలిపీఠం కదా ఎంత బాగున్నారు చాలా బాగున్నా ఎంత చక్క కళ్ళు మూసుకొని ప్రేయర్ చేస్తున్నావు కదా సూపర్ గా ఉన్నారు ఇద్దరు చాలా బాగా చెప్పారు 1 2 3 4 5 6 7 8 9 10 20 40 50 60 70 80 90 1000 వెరీ గుడ్ మరి అవన్నీ ఎందులో వేసేయాలి మరి ఎక్కడ నుంచి పెట్టాలి ఓకే ఓకే నానా ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు నానా సూపర్ చెప్పారు జాయ్ వండర్ఫుల్ వెరీ గుడ్ నెక్స్ట్ ప్రేయర్ పాయింట్స్ కూడా అక్క నోట్ చేసేసుకుంటది ప్రజ్వల్ అక్క ఓకే నానా ఇంకెవరు లేరు కదా పిల్లలు చాలా చాలా బాగా చేశారు పిల్లలు మీరు అందరు కూడా అందరికి దేవుడు మంచి టాలెంట్స్ ఇచ్చారు అవన్నీ కూడా మీరు ఈ రోజు మాకు చూపించారు అన్నిటిని బట్టి దేవునికే వందనములు
నెక్స్ట్ మళ్ళీ ఇంకేదన్నా ప్రోగ్రామ్ వస్తాయి కదా అప్పుడు కూడా ఇట్లానే మీరు టాలెంట్స్ అన్ని చూపించాలి సరేనా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు ఆల్ టు ప్రజల అక్క ఓకే థాంక్యూ అక్క పిల్లలు మళ్ళీ మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎవరైనా చెప్తారా స్పెషల్ ఉంది కదా మనకి ఏ రోజు చెప్పండి 23rd అక్క 23rd ఏంటి రోహిణి ఫ్యాన్సీ డ్రెస్ అక్క ఫ్యాన్సీ డ్రెస్ ఉట్టి ఫ్యాన్సీ డ్రెస్ ఏనా ఇంకేమన్నానా సాంగ్ అక్క హ్యాపీ బర్త్డే ఆల్రెడీ గ్రూప్ లో పోస్ట్ చేసి ఉంది చూసారా ట్రాక్ ఉంది సాంగ్ కూడా ఉంది చక్కగా ప్రిపేర్ అయిపోండి పిల్లలు 23rd నా ఓకే ఫైన్ ఓకే డోంట్ ఫర్గెట్ ఇట్ ఈ రోజు దేవునికి మహిమకరంగా ఈ ప్రోగ్రామ్ అంతా అయింది కాబట్టి దేవుని స్తుతి చెల్లిస్తూ ఈ రోజు ప్రేయర్ క్లోజ్ ప్రేయర్ తో క్లోజ్ చేసుకుందాం ఓకే కల్పనక ప్రైజ్ లార్డ్ పిల్లలు క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందామమ్మా అందరు మీ మీ పొజిషన్స్ కి వచ్చేయండి పరిశుద్ధుడా మహోన్నతుడా వందనాలు స్తోత్రములు ప్రభువా చిన్న బిడ్డలకి నాయన మీరు ఇచ్చిన చక్కటి జ్ఞానమును బట్టి తండ్రి నీకు స్తోత్రం నాయన వారు ఎంతగానో నీ నామమును మహిమపరిచారు ప్రభువా మీకు నమస్కారములు ప్రణతులు నాయన ఇంకా రాబో దినముల్లో పరిశుద్ధాత్ముడా మా బిడ్డలైన వారందరికీ కూడా తండ్రి నీకు నమస్కారములు నాయన ఆనాడు నాయన మా పితరులైన వారు మా తండ్రులు ఏ విధంగా మిమ్మల్ని స్తుతించి గణపరిచి అన్ని వేళల్లో కూడా ప్రభువా మిమ్మల్ని ఆరాధించారో దేవా అట్టి విధంగా మా బిడ్డలకి అనేకమైన నూతన తలాంతుల్ని ఇచ్చి నీ నామంలో తండ్రి నీకు స్తోత్రం నాయన బహుబలమైన రీతిలో వాడబడే కృపాభాగ్యమును మీరు అనుగ్రహించారు తండ్రి నీకు వందనాలు నాయన రాబో దినముల్లో నాయన నీ పనివారిగా ఉండుట కొరకు మీరు ఈ సమయంలో బిడ్డలైన వారందరికీ చక్కటి సిద్ధపాటును అన్ని విషయంలో మీరు అనుగ్రహించి ముందుకు తీసుకుని వెళుతున్నారయ్యా నీ ప్రేమ అంతటి కొరకు నీ కృప అంతటి కొరకు మీ యొక్క నాయన అనాది ప్రణాళిక అంతటి కొరకు లెక్కలేనని వందనాలు స్తోత్రం ప్రభా పిల్లలందరూ ఈ విధంగా నీ రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయటకు గాను శాలేమయ్య గారిని ఈ దినముల్లో మీరు ఏర్పాటు చేసుకుని పరిశుద్ధాత్మ తండ్రి ఇంత చక్కటి కార్యక్రమమును నాయన నీకు స్తోత్రం ప్రభా నీ నామ మహిమార్థమే జరిగిస్తూ వస్తూ ఉంటున్నారంటే దీని వెనక ఎంతో ప్రార్థన ఉన్నది ప్రభా ఇంకను ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు తండ్రి నీకు స్తోత్రం నాయన ఈ జూమ్ లో ఏర్పాటు చేయగలుగునట్లు ప్రతి బిడ్డ కూడా నాయన పాల్గొని నాయన నిన్ను మహిమపరిచేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలయ్యా ఈ దినము బిడ్డలైన వారు ఎంతో చక్కగా పాడారు ప్రభా వారికి ఇచ్చిన స్వరాలను బట్టి నీకు ప్రణతులు ఎంతో చక్కగా నాయన వారు నాయన అయ్యా నీ నామమును మహిమపరిచారు తండ్రి ఇంకను మీరు దీవించుము 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 నాయన ఆశీర్వదించి తండ్రి నాయన వయసునందు జ్ఞానమందు దేవునిదైందును పెద్దలదైందును మనుషులదైన నిత్యము మా బిడ్డలు వర్ధిల్లునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు స్తోత్రం ప్రభా ఇప్పటి వరకు నడిపించిన విధానము కొరకు నీకు ప్రణతులు నాయన ఈ దినము రాలేకపోయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్ముడా ఇంకా అనేక నూతన బిడ్డలు అనేక ప్రాంతంలో నుండి ఈ జూమ్ సండే స్కూల్లో జాయిన్ అవ్వగలుగునట్లు మీరు సహాయం అనుగ్రహించమని వందనాలయ్యా మా అందరికి ముందు ఉండి నడిపించిన శాలేమయ్య గారిని బట్టి నీకు వందనాలు ప్రభా మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చి మీరు ఎక్కల చాటును భద్రపరిచి నీ కృపలో వర్ధలింప చేయమని స్తోత్రం ప్రభా అక్కడిద్దరికి ఇచ్చిన మంచి ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు నాయన ఇంకనూ నాయన మీరు కాపాడి నాయన వారి ఎళ్ళ కూడా మీ చిత్తమును సంపూర్ణంగా నెరవేర్పులోని తీసుకురండి ప్రజ్వలాన్ని బట్టి మిన్నిని బట్టి వెన్నెట్ను బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభా ఆ బిడ్డలు కూడా నాయన చక్కటి జ్ఞానం ఇచ్చి అనేక విధాలుగా బిడ్డలకు నేర్పించేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని 500 డేస్ నిమిత్తం మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు సిద్ధపరిచి ఆ దినం మేమందరం కలుసుకున్నప్పుడు మీ నామంలో గొప్ప సంతోషము ఆనందము నాయన మేమందరం పొందుకుని మిమ్మల్ని స్తుతించేటట్లు సహాయం చేసి మహిమను పొందుకునమని సమస్త ప్రార్థన అంశములు నీ పాదములు దగ్గర పెట్టుకొనుచు మరలా రేపటి దినం మేము కలుసుకుని పర్యాంతం వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని మహోన్నతుడు మహాగణుడు పెండ్లి కుమారుడుగా రానయ్యన్న ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive our trespasses as we forgive against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం అట్లు భూమి అంత నెరవేరును కాక ప్రకారం ఆ రుణములు క్షమించము మమ్మను శోధనలోకి తీక దుష్టుల నుండి తప్పింపము
ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ అమ్మా పిల్లలు, గాడ్ బ్లెస్ యు ఆల్. అద్భుతమైన టాలెంట్స్ ఈ రోజు చూపించారు. ప్రైజ్ లాడమ్మా, శామలమ్మ ప్రైజ్ లాడమ్మా. ఎప్పుడు వచ్చారు అన్న? ఒక అరగంట అయిందన్న. అరగంట.